మనం ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. Let us pray together. Father, we come to you in the name of Jesus to thank you for this time. We thank you, Father, for your love. We thank you for your chosen saints and servants of God who are here in the house of God. We thank you, Father, for sending your beloved Son, Jesus, into our lives to receive the gift of salvation, to receive your love, to receive your blessings, O Father. We thank you, dear Holy Spirit of God, for helping us to know the truth, so the truth shall set us free. Every obstacle, every disturbance, be broken in Jesus' name. Thank you, Jesus, for your Lordship. Thank you, Holy Spirit, for your continual help. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. కలిసి నాతో చెప్పండి, తండ్రి, యెహోవా, నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభువా, మీ కృప ఇంతవరకు నా మీద, నా కుటుంబం మీద, పరిశుద్ధుల మీద, ఇజ్రాయిల్ల మీద ఉంచి సజీవ సాక్షిగా యేసయ్య దగ్గరకు నన్ను తీసుకుని వచ్చి పునరుత్నపు శక్తిని తండ్రి ప్రేమను పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడా నాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు తండ్రి చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకము తెచ్చుకొని స్తుతించి ఆరాధన చెయ్యటానికి సహాయము దయచేసినందుకు వందనాలు. ఏసయ్య కృపలో విశ్వాసము ద్వారా ఇచ్చిన రక్షణకై నిత్య జీవమునకై వందనాలు తండ్రి. ప్రతి ఆటంకాన్ని, అనుమానాన్ని, చీకటి అధికారాన్ని యేసు నామములో దూరపరుస్తున్నా. క్రీస్తు రక్తములో నా జీవితాన్ని ముద్రేస్తున్నా. యేసు ప్రభు అని ఒప్పుకొనచ్చు. పునరుత్నపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వి వెల్కమ్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, హూ అబైడ్స్ ఇన్ హిమ్. ఎవరు నిలిచి ఉన్నారు? Who abides in you? నీలో ఎవరు ఉన్నారు? నీవు ఎవరిలో నిలిచి ఉన్నావు? ఈరోజు అంశం, ఈరోజు వాగ్దానము, యోహాను సువార్త 15:7 వాగ్దానంగా పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తున్నారు. ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ద బుక్ ఆఫ్ జాన్ ది గాస్పెల్ చాప్టర్ 15:7 ఇస్ ద వర్డ్ ఆఫ్ ప్రామిస్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఇఫ్ యే అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ, యే షల్ ఆస్క్ వాట్ యే విల్ and it shall be done unto you. Praise be to Jesus. వాగ్దానాన్ని కలిసి విశ్వాసముతో మనం చదుదాం. కలిసి చెప్పండి నాతోటి, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ మనకు గుర్తు చేస్తున్నటువంటి సత్యము, పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నటువంటి సత్యం, యేసు ప్రభులు వారు చెప్పినటువంటి విషయాలను పరిశుద్ధాత్మ ఈరోజు పునరుత్థాన దినాన మనకు తెలియచేస్తూ ఉన్నారు. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ రిమైండింగ్ వాట్ లార్డ్ జీసస్ హాస్ స్పోకెన్ టు ద చర్చెస్. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు యు అండ్ ఐ. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ రిమైండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ రైట్ నౌ. మై డియర్ చోసన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ and my words abide in you, whatever you ask it shall be done. Praise be to Jesus. పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యం, కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట యేసు ప్రభులు వారు ఈ లోకములో నివసించినటువంటి కాలంలో యేసు ప్రభులు వారు శిష్యులతో చెప్పినటువంటి మాట, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. నీవు ఎక్కడ నిలిచి ఉన్నావు? ఈ లోకములో నిలిచి ఉన్నావా? నీలో యేసు ప్రభులు వారు నిలిచి ఉన్నారా? నీవు యేసు ప్రభునందు నిలిచి ఉన్నావా? ఆలోచన చేయి ప్రియమైనటువంటి సంఘమా, దేవుని యొక్క పిల్లలారా, నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, నీవు నిలిచి ఉన్నావా? ఎక్కడ నిలిచి ఉన్నావు? ఎవరి నీలో నిలిచి ఉన్నారు? నీవు ఎవరిలో నిలిచి ఉన్నావు? ఆలోచన చేయి. అందుకే పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. మనలో అంటే మన ఆత్మలో దేవుని మాట, మానవుడి యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి,
విశ్వాసి జీవితము ఫలించాలి. For a believer to receive the blessing, for a believer's life should be fruitful. For believer's life to be fruitful, what you and I need to do? Number one, you and I need to abide in Him. Number two, His words should abide in us. Number three, we should receive His grace. We should receive His love in our lives with the help of the Holy Spirit so that we will be fruitful in every walk of our lives in Him. Praise be to Jesus. నీవు నేను ఫలించాలి అని ప్రభు అయిన యేసు కోరుకుంటూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చారు, మార్గాన్ని చూపారు, ఆశీర్వాదాలకు మార్గాన్ని చూపారు, పరలోకానికి మార్గాన్ని చూపారు, నిత్య జీవానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క మాటలను మన హృదయములో, మన అంతరంగములో, మన మనసులో, మన జీవితంలో యేసు ప్రభు యొక్క మాటలు మనము కలిగి జీవించాలి. అప్పుడు మనము యేసయ్యలో జీవించగలుగుతాం. నీవు నేను నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? ఈ లోకములో కాదు, పాపములో కాదు, ఈ అలోకపు అలవాట్లలో కాదు, ఈ అలోకపు ఆచారాలు సాంప్రదాయాలు అనుసరించటంలో కాదు. నీవు నేను నిలిచి ఉండవలసింది నా యందు మీరును, మీ యందు నా మాటలను, నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహించబడను. అంటే దేవుని యొక్క ప్రణాళిక, యేసయ్యలో ఒక విశ్వాసి నిలిచి ఉన్నప్పుడు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏం కలుగుతుంది? నీ కోరిక నెరవేర్చబడుతుంది. ఇఫ్ యు అబైడ్ ఇన్ హిమ్, వాట్ హ్యాపెన్స్? యువర్ హార్ట్స్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఇఫ్ యు అబైడ్ ఇన్ హిమ్, వాట్ హ్యాపెన్స్? యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్. If you abide in Him, what happens? You will be fruitful spiritually, physically, financially, socially, economically, in every aspect of your life. But the question is, do you abide? Are you abiding in Him? His words abide in you. Think about it. Aalochana cheyandi. Priyamainatuvanti sanghama. Nee korika neravetsabadali. నీ ప్రార్థన అంగీకరించబడాలి. నీవు చేసిన ప్రార్థనకు జవాబు కలగాలి. అంటే యేసు ప్రభు పలికినటువంటి మాటలు మన మనస్సులో ఉండాలి, యేసు ప్రభు పలికినటువంటి మాటలు మన హృదయంలో ఉండాలి. యేసయ్య మాట స్వచ్ఛమైనది, ప్రేమ కలిగింది, పవిత్రమైనది, శాశ్వతమైనది. యేసయ్య మాటల్లో శక్తి ఉన్నది. ఆ శక్తి కలిగినటువంటి యేసయ్య మాట నిరంతరము మన మనస్సులో, మన హృదయాలలో, మన జీవితాలలో మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటాము అంటే, మన కోరిక నెరవేర్చబడుతుంది. నీ కోరిక నెరవేర్చబడుతుంది. నువ్వు ధైర్యముగా ఉండగలుగుతావు. ఎవరి ద్వారా? యేసయ్య మాట ద్వారా. యేసు ప్రభు సిలువలో చేసినటువంటి బలియాగము ద్వారా నీకు ధైర్యం కలుగుతుంది. నీ ధైర్యం ఏమిటి? నీ ధైర్యం ఏమిటి అంటే, ఉద్యోగాన్ని బట్టి కాదు నువ్వు ధైర్యపడవలసింది. చదువును బట్టి కాదు, కులమును బట్టి కాదు, ఆస్తిని బట్టి కాదు, ఉన్న వాటిని బట్టి కాదు, యేసు ప్రభువు వారు సిలువలో చేసిన బలియాగమును బట్టి నీవు ధైర్యముగా జీవించాలి. నువ్వు ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే, ఎందుకు వీళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు విశ్వాసులు అంటే, అన్యులకి విశ్వాసులకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, అన్యులు కులాన్ని బట్టి అతిశయపడతారు, చదువును బట్టి అతిశయపడతారు, ఉద్యోగాన్ని బట్టి అతిశయపడతారు, ధనాన్ని బట్టి అతిశయపడతారు, కలిగి ఉన్న ఆస్తులను బట్టి, వంశమును బట్టి, భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి అతిశయపడతారు, గర్వపడతారు అన్యులు. మరి విశ్వాసులకి వారికి ఉన్నటువంటి తేడా ఏమిటి? విశ్వాసులు వీటిని బట్టి అతిశయపడరు, పునరుద్ధారపు శక్తిని బట్టి విశ్వాసులు అతిశయపడతారు, క్రీస్తు ప్రేమను బట్టి అతిశయపడతారు, క్రీస్తు ప్రభులు వారు సిలువలో చేసిన బలియాగమును బట్టి సంతోషిస్తారు. అందుకే విశ్వాసులలో ఆనందము నిత్యము ఉంటుంది. పరిశుద్ధాత్మ సహాయం చేస్తారు. నీవు నేను నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? యేసయ్యలో నిలిచి ఉండాలి. యేసయ్య మాటలు మనలో నిలిచి ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 2:28 యోహాను రాసినటువంటి పత్రికలు మొదటి పత్రిక 2:28 మరొక సత్యాన్ని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. And now little children, abide in him, that when he shall appear, we may have confidence and not be ashamed before him at his coming.
అందరు కలిసి నాతో చెప్పండి, కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి యుండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండు. నీకు ధైర్యం ఎప్పుడు కలుగుతుంది? నీలో యేసయ్య ఉన్నాడు, నీతో యేసయ్య ఉన్నాడు అని నీకు ఎప్పుడైతే జ్ఞాపకం వస్తుందో, పరిశుద్ధాత్మ నీకు గుర్తు చేస్తారో, అప్పుడు నీవు ధైర్యంగా ఉంటావు. నీలో ధైర్యానికి గల కారణం ఏమిటి అంటే, యేసు నీలో సజీవునిగా నివసిస్తున్నారు. అందరూ చెప్పండి, యేసు ప్రభువు నాలో సజీవునిగా నివసిస్తున్నారు. ఆమేన్. ఎప్పుడైతే యేసయ్య నీలో ఉన్నారు అన్నటువంటి ఆలోచన నీకు కలుగుతుందో, వెంటనే నీకేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. డబ్బులు లేకపోయినా, అప్పులు ఉన్నా, రోగాలు ఉన్నా, ఇల్లు కట్టకపోయినా, సమస్యలు ఉన్నా నీవు భయపడవు. నువ్వు ఎందుకు ధైర్యంగా ఉంటావు? యేసయ్య బ్రతుకు ఉన్నారు. యోహాను సువార్త 14:19, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14:19 హెల్ప్ అస్ టు నో, బికాజ్ హి లివ్స్ వి షల్ లివ్. ఆయన జీవించుతున్నారు కాబట్టి నీవు నేను కూడా జీవిస్తాం. మనకు అంతము లేదు, మనము జీవిస్తాం, సజీవముగా ఉంటాం. కారణం ఏంటి? యేసు ప్రభు కృప. యేసు ప్రభు మరణించి తిరిగి లేచారు. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు. యేసు ప్రభు తిరిగి లేచారు. ఆయన సజీవుడు కాబట్టి యేసు నీవు నేను కూడా సజీవముగా ఉంటాం. భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి, నీ భవిష్యత్తు గురించి నీలో దిగులు ఉండదు, నీలో దుఃఖము ఉండదు, నీలో భయము రాదు, నీలో ఆందోళన రాదు. ఎప్పుడు? యేసయ్య మాటలు నీ మనస్సులో ఉన్నప్పుడు, యేసయ్య నీలో ఉన్నప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. ఎన్ని కష్టాలు కళ్ళ ఎదుట నీ భవిష్యత్తులో ఎదురవుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా జయించగలిగే స్థితి యేసయ్య కృప ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీవు నేను కలిగి ఉంటాం. అందుకే పరిశుద్ధాత్మ సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటి? యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3:24 మరొక సత్యాన్ని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 3:24, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాణి యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆమేన్. And he that keepeth his commandments dwelleth in him, and he in him, and hereby we know that he abideth in us by the spirit which he hath given us. Andaru kalisi cheppandi, ayana aagnalanu gai konu vaadu ayana yendu nilichi undunu, ayana vaani yendu nilichi undunu, ayana mana yendu నిలిచి ఉన్నారని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలిసి కొనుచున్నాము. నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు యేసయ్యలో ఉన్నావా, లోకములో ఉన్నావా, పాపములో ఉన్నావా, ఆశీర్వాదము దగ్గర ఉన్నావా, ఆశీర్వాదము నువ్వు పొందుకోబోచున్నావా లేదా అనేటువంటి సత్యాన్ని, సర్వసత్యాన్ని, యేసు ప్రభు గురించి, యేసు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాల గురించి తెలియచేయడానికే పరిశుద్ధాత్మ మనకు సహాయం దయచేస్తారు. ఎవరు సహాయం చేస్తారు? ఆత్మ మూలముగా తెలిసి కొనుచున్నాము. నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలియచేసేది పరిశుద్ధాత్ముడు. యేసయ్యలో ఉన్నప్పుడు యేసయ్యలోకి నడిపించటానికి, సత్యములోకి నడిపించటానికి ధైర్యము గల ఆత్మను తండ్రి మనకు అనుగ్రహించారు. కాబట్టి నువ్వు నేను భయపడకూడదు. నీ భయానికి గల కారణం ఏమిటి? పరిస్థితి. నీ భయం పోవడానికి గల కారణం ఏమిటి? యేసు ప్రభు. కాబట్టి ఆ యేసు ప్రభు నీలో ఉన్నాడు అనేటువంటి ధైర్యముతో నీవు నేను జీవించాలి. యు నీ నాట్ టు బి అఫ్రైడ్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్. గాడ్ డిడ్ నాట్ గివ్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ హి గివ్ అస్ ద పవర్, లవ్ అండ్ సౌండ్ మైండ్. Therefore, look at not that situation. Do not look at your situation. Look at the cross. Do not look at your situation. Do not look at your challenges. Do not look at your trials and temptations. But look at the cross. Amen.
Listen to the voice of God. He did not give us a spirit of fear, but he gave us a power, love and sound mind. Prabhu manaki ichindi. Timothy rasinatvanti rendo patrika modati adhyayam 7వ వచనంలో అందరూ చెప్పండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి నేను భయపడను. యేసు ప్రభువు నాలో సజీవునిగా నివసిస్తున్నారు. ఆమేన్. ధైర్యంగా నువ్వు నేను జీవించాలి. నీవు నేను ఫలిస్తా. ఏసయ్య మాట మన హృదయములో, మన జీవితంలో, మన అంతరంగములో ఉన్నప్పుడు నీకు నాకు ధైర్యం కలుగుతుంది. మనము చేసేటువంటి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. యోహాను రాసినటువంటి 15వ అధ్యాయంలో 4వ వచనంలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 15:4 హెల్ప్ అస్ టు నో ద ట్రూత్. అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు, యాజ్ ద బ్రాంచ్ కెనాట్ బేర్ ఫ్రూట్ ఆఫ్ ఇట్సెల్ఫ్ ఎక్సెప్ట్ it abide in the vine, no more can ye except ye abide in me. Praise be to Jesus. Andaru cheppandi, na yendu nilichi undudi, mi yendu nenunu nilichi undunu. Thige drakshavalilo nilichi unde gaani tanantata taane elagu phalimpadu. Alage నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఆమేన్. అంటే నీలో ఉన్న సమస్య తొలగిపోవాలి, నీలో ఉన్నటువంటి ఆ ఆటంకపు ఆత్మలు తొలగిపోవాలి. సాతానుడు ఎవరిని బట్టి నీ దగ్గరకు రాకుండా, నిన్ను ముట్టకుండా, నిన్ను తాకకుండా, నిన్ను అంతము చేయకుండా ఉంటాడు అంటే నీ క్రియలను బట్టి కాదు, విశ్వాసి యొక్క ప్రార్థనను బట్టి కాదు, విశ్వాసి యొక్క క్రియలను బట్టి కాదు, విశ్వాసించేటువంటి కానుకలను బట్టి కాదు, విశ్వాసి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కాదు, క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు రక్తాన్ని బట్టి సాతానుడు భయపడిపోతాడు. నిన్ను తాకకుండా, నీ జోలికి రాకుండా, నిన్ను తాకకుండా వాడు దూరం అయిపోతాడు. క్రీస్తు ప్రభుల వారు నీలో ఉన్న విషయాన్ని బట్టి, నీలో ఉన్నారు కాబట్టి నిన్ను తాకాలంటే భయపడతాడు. ఎవరు? అపవాది, నీ శత్రువు, దయ్యాలు, ఈ లోకములో ఉన్నటువంటి చీకటి గాలి దురాత్మల శక్తులు నీ దగ్గరకు రాకుండా ఉండటానికి గల కారణం ఏమిటి? యోహాను రాసినటువంటి 4వ అధ్యాయం 4వ వచనం, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కన్నా శక్తిమంతుడు, గొప్పవాడు. గ్రేటర్ ఇస్ హీ దట్ ఇస్ ఇన్ మీ దట్ వన్ హూ ఇస్ ఇన్ దిస్ వరల్డ్. ప్రైజ్ బి టు గాడ్. దేర్ఫోర్ యు ఆర్ నీడ్ టు బి హ్యాపీ ఆల్వేస్. నీవు నేను ఆనందంగా ఉండాలి, సంతోషముగా జీవించాలి, నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలి, విశ్వాసములో నిలిచి ఉండాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, పరిశుద్ధాత్మలో నిలిచి ఉండాలి, క్రీస్తు శరీరములో ఒక భాగముగా నిలిచి ఉండాలి, క్రీస్తు రాకడకు ఒక బలమైన సాధనముగా వాడబడేటువంటి విశ్వాసిగా నిలిచి ఉండాలి, క్రీస్తు రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో నిలిచి ఉండాలి, క్రీస్తు కొరకు సాక్షిగా నిలిచి ఉండాలి, క్రీస్తు కొరకు రాయభారిగా నిలిచి ఉండాలి. గడిచిన వాటిని బట్టి సంతోషపడకుండా పైనున్న వాటిని బట్టి సంతోషిస్తూ వాగ్దానం బట్టి విశ్వాసములో ముందుకు సాగాలి, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయాలి. అప్పుడే నీవు యేసయ్యలో నిలిచి ఉన్నట్టు లెక్క, అప్పుడే నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటావు అని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. John the Gospel chapter 14 verse 23 help us to know the truth. Dear chosen children of God, he loves you, he knows where you are, what you are, he knows what you need for today and tomorrow. Do not be afraid, but come to the throne of grace to receive his grace, his blessings that he has done on the cross of Calvary. Ayana shakti gala devudu, ayanaku asadhyamaindi edi kuda ledu kabatti neevu nenu em cheyali
ప్రేమలో, క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 14:23 హి దట్ లవెత్ మీ నాట్ కీపెత్ నాట్ మై సేయింగ్స్ అండ్ ద వర్డ్ విచ్ హి హియర్ ఇస్ నాట్ మైన్ బట్ ద ఫాదర్స్ విచ్ సెంట్ మీ. అందరూ కలిసి చెప్పండి, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఆమేన్. 23వ వచనంలో మరొక సత్యం ఉంది. ఏమిటి ఆ సత్యం అంటే, అందరూ చెప్పండి, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును. మేము వాణి యొద్దకు వచ్చి వాణి యొద్ద నివాసము చేతుము. ఆమేన్. ఎవరు నీ దగ్గరకు వస్తున్నారు? యేసయ్య నీ దగ్గరకు వస్తారంటున్నారు, పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వస్తారంటున్నారు. నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ జీవితంలో యేసయ్య నివసించి నీలో ఉన్నటువంటి ఆ సమస్యను తొలగించి నిన్ను బలమైన సాక్షిగా వాడుకోవడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నారు. బికాజ్ హీ లవ్స్ యూ సో మచ్, హీ వాంట్స్ టు కమ్ అండ్ డ్వెల్ ఇన్ యూ. He wants to abide in you forever. Praise be to Jesus. నీ లోకి వచ్చి నీతో నిత్యము నివసించడానికి యేసయ్య ఇష్టపడుతు ఉన్నారు. Praise be to God. ఆయన నీలో ఉండటానికి ఇష్టపడుతున్నారు, నిన్ను ప్రేమిస్తున్నారు యేసయ్య. అందుకే యేసయ్య కోరుకుంటున్నారు. ఏమిటి? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:18 జాన్ ది గాస్పెల్ చాప్టర్ First letter, chapter 3, verse 18. My little children, let us not love in word, neither in tongue, but in deed and in truth. Prabhu korukuntunnaru nee nundi naa nundi. Nuvu ekkada nilichi unnavu? Andaru cheppandi, chinna pillalara. Maatatonu, naalukatonu, kaaka, kriyatonu, satyamutonu, premintumu. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ అంటారు ఏమని, ప్రేమిస్తున్నాను అంటారు. ఒక భర్త అంటాడు భార్యతో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అదే భర్త తల్లిని ప్రేమించకుండా, తల్లిదండ్రులను చూసుకోకుండా భార్యను ఎలా ప్రేమించగలుగుతాడు? తల్లిని ప్రేమించలేనటువంటి వ్యక్తి భార్యను ప్రేమించలేడు. తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోలేనటువంటి వ్యక్తి భార్య పిల్లలను ప్రేమతో చూసుకోలేడు. అందుకే ప్రభు ఏమంటున్నారు, నీవు నేను ఎలా ప్రేమించాలి? క్రియతో ప్రేమించాలి, నాలుకతో కాదు, మాటలతో కాదు. మన ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? మన ప్రేమ హృదయములో నుండి రావాలి. క్రియలతో కూడినటువంటి ప్రేమ అది ఎలా సాధ్యమవుతుంది? మన వల్ల కాదు. కొంతమంది పెదాలతో ప్రేమిస్తారు, కొంతమంది జ్ఞానంతో ప్రేమిస్తారు, కొంతమంది ఎలా ప్రేమిస్తారు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మనం పొందుకోగలుగుతాం. అందుకే ఆత్మ లేని వాడు నా వాడు కాదు. హౌ కెన్ యూ అండ్ ఐ లవ్, హౌ కెన్ యూ లవ్ యువర్ వైఫ్, హౌ కెన్ యూ లవ్ యువర్ హస్బెండ్, హౌ కెన్ యూ లవ్ యువర్ చిల్డ్రన్, హౌ కెన్ యూ లవ్ యువర్ మమ్ అండ్ డాడ్ వితౌట్ ద లవ్, వితౌట్ రిసీవింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేర్ఫోర్ యు అండ్ ఐ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Romans chapter 5 verse 5 help us to know that the Spirit of the Lord is going to pour the love of Father into our lives. That's the reason we will be able to love our God, our Lord and Savior Jesus, and we are able to love one another because of the power of the Holy Spirit. Praise be to Jesus. అందరూ కలిసి చెప్పండి, రోమా పత్రిక 5:5 లో ఉన్న సత్యాన్ని, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. నీవు నేను దేవుని ప్రేమించగలుగుతాం ఎప్పుడు? పరిశుద్ధాత్మ ద్వారా. భార్యను భర్త ప్రేమించగలుగుతాడు, భార్య భర్తకు లోబడగలుగుతుంది, భర్తకు మారు మనసు కలుగుతుంది, భార్యకు మారు మనసు కలుగుతుంది, అత్తమామల మనసులు మారతాయి, పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడు? పరిశుద్ధాత్మ చేత నీవు నేను నడిపించబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత క్రీస్తు ప్రేమను పొందుకున్నాక, తండ్రి ప్రేమను పొందుకున్నాక క్షమించే మనసు వస్తుంది. క్షమించే మనసు ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి క్షమించే మనసు వస్తుంది. అందుకే
ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యం. ఏమని సెలవిస్తూ ఉన్నారంటే చూడండి, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ వివరిస్తూ ఉన్నారు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. అందరు చెప్పండి, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. ప్రేమ ద్వారా నీవు నేను దేవునిలో నిలబడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మనలో కుమ్మరించడం ద్వారా మనకేం కలుగుతుంది అంటే ఆశీర్వాదము కలుగుతుంది. అందుకే యోహాన్ రాసినటువంటి సువార్తలో 13:35 మరొక సత్యాన్ని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 13:35 హెల్ప్ అస్ నో, బై దిస్ షల్ ఆల్ మెన్ నో దట్ యే ఆర్ మై డిసైపుల్స్ ఇఫ్ యు హావ్ లవ్ వన్ టు అనదర్. యోహాను 13:35 అందరు కలిసి నాతో చెప్పండి, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసి కొందరు. ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ప్రజలు తెలుసుకుంటారు నీవు ఎవరివో, నీవు నేను యేసయ్య పిల్లలము, యేసయ్యకు మనము శిష్యులము అన్న సత్యాన్ని తెలియబడాలి. మనము ఫలించాలి, మన ప్రార్థన ఆలకించబడాలి, మన కోరిక నెరవేర్చబడాలి అంటే నీవు నేను యేసయ్యలో నిలిచి ఉండాలి. యేసయ్య మాటలు మన మనసులో ఉండాలి. అంటే 24 గంటలు ఏం చూడకూడదు, వార్తలు చూడకూడదు, యేసయ్య మాటలు వినాలి. 24 గంటలు నువ్వేం వింటున్నావు, నువ్వేం చూస్తున్నావు ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దయ్యాలోళ్ళు అంటే క్రికెట్ ప్లేయర్స్ క్రికెట్ ఓడిపోయిందని చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళు ఒక్కలన్నా ప్రభు నమ్ముకున్నారా, చచ్చిపోతే అందరూ డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతారు, మరి నువ్వు ఎందుకు బాధపడతావు. ఆ న్యూజిలాండ్ వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు. ఆ క్యాప్టెన్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక స్కూల్ కి అనాథలందరికీ ధన సహాయం చేశాడు. ఆ డబ్బంతా పోయినసారి విశ్వాసం కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు దయ్యాలు కొట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా చచ్చిపోతే డైరెక్ట్ నరకం వెళ్ళిపోతారు. వాళ్ళు ఓడిపోతే నువ్వెందుకు ఆడవటం? క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు ఎవరికి సహకరించాలి, విశ్వాసులకి సహకరించాలి. ఆ దయ్యాలలో ఓడిపోయినందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే నీలో ఎవరున్నారు, నీ మనసులో అంతా దయ్యాలలో ఉన్నారు. ఆ సినిమా వాళ్ళు, ఆ ఆటల వాళ్ళు, ఈ రాజకీయ వ్యక్తులు వీళ్ళని మనసులోంచి తీసేసి ఎవరి మాటలు పెట్టుకోవాలి? అందుకే యేసయ్య నా మాటలు మీలో నిలిచి ఉన్నాడల. అందరు చెప్పండి, నా యందు మీరును, మీ యందు నా మాటలను, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టము అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి, యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను, ఆయన మన కోరిక నెరవేర్చడానికి ఇష్టపడుతున్న దేవుడు యేసయ్య, మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు యేసయ్య, మనల్ని ఫలింపచేసే దేవుడు యేసయ్య. కాబట్టి భయపడకుండా విశ్వాసముతో ఈ ప్రార్థన నాతో చెప్పు. అద్భుతాలను ఆశీర్వాదాలను నీవు నేను చూడాలి అని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాను. కలిసి నాతో ఈ ప్రార్థన చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు యేసు ప్రభువు పలికిన మాటలు వినటానికి గ్రహించటానికి యేసు మాటను నా హృదయములో భద్రపరుచుకోవటానికి, యేసు మాటలను నా హృదయములో నిలిచి ఉండులాగున పరిశుద్ధాత్ముడా నాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ఈ క్షణము నుండి నేను భయపడను, నేను దిగులు పడను, నా ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. క్రీస్తు రక్తములో నా జీవితాన్ని ముద్రిస్తున్నాను, యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభువా, నా మనవి ఆలకించి జవాబును అనుగ్రహించావని నమ్ముచున్నాను. నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు
యేసు ప్రభువని నా హృదయములో నమ్ముచున్నాను. యేసు ప్రభువని ప్రకటిస్తాను. నేను విన్న యేసయ్య మాటలు అందరికి చెబుతాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ఆశీర్వాదమును ధైర్యమును జవాబును సమాధానమును యేసు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.